సీతాపురం గ్రామానికే తలమానికంగా నిలిచిన ఏకైక కుటుంబం. ఈవేళ కత్తుల వీరభద్రయ్య కొడుకు ఏడుకొండలకి పంచాయతీలో జరిగిన గౌరవ మర్యాదలను చూసుంటే ఎంతో ఆనందించేదా. ఏడుకొండల తీర్పు అంటే ఎదురే లేదురా. అయ్యో నాకు తెలిస్తేనే కూడా వచ్చేదానరా. నువ్వు వచ్చుంటే ఈ జన్మలో మర్చిపోయేదాని. నాయనమ్మ నూకాల ఒక మాట ఉన్నా, ఒక్కటే ఒక మాట, భార్యతో కాపురం చేయలేని వాడివి నువ్వేం పంచాయతీ చెబుతావో, దాంతో నా పరువు ప్రతిష్ట మట్టిపాలైక. ఎందుకురా అంత ఇదవుతావు? అసలు అంత అలసిచ్చింది నువ్వేగా. అది కాదు నాయన, ఊరుకోరా. ఈ ఇంటి మర్యాద గౌరవం కూడా లెక్క చేయకుండా ఇల్లు నిలిపించి వెళ్ళిపోయింది నీ పిల్లం. నువ్వెందుకురా బాధపడతావు? నీ సంగతి ఏదో నువ్వు చూసుకో. వాగాడి నీకేంట్రా, ఆ కో అంటే కోటి మంది వస్తారు ఎక్కడి దాకా. ఎందుకు? ఇదిగో మన రంగమ్మ, ముందే దాన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఈ తలబొంపులన్నీ వచ్చేయేనా? నీ రక్తంలో రక్తం, నీ ప్రాణానికి ప్రాణం రా. ఇప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుని రాజాలా బతుకు. ఉంటే ఆలస్యం ఎంతకురా, పురోహితుడిని పిలిపించు, వారం తిరగకుండా పెళ్లి అయిపోవా. ఇదిగో దీపం, ముందే చెబుతున్నా, మగ పిల్లలు పుడితే నా పేరు, ఆడపిల్లలు పుడితే మా అక్క పేరు, అదే ఏడుకుని అమ్మ పేరు. మీరు నోరు మూసుకుంటారా? ముందు నోరు మూసుకు, నడుసు వస్తుంది, నడుసు. మగబిడ్డమ్మా, నర్స్ వెళ్ళి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. కర్మ కర్మ, ఆ పల్లెటూరి వాణి కట్టుకొని నా బిడ్డ పడరాని పాటలు పడింది. ఇప్పుడు గుండెల మీద కుంపటిలా నా బిడ్డకి యమలానా తయారయ్యాడు. నీ బిడ్డ కాదే వాడు, డైరెక్ట్ గా నీకే యమలాడు. నేను నా అల్లుడు చేయలేని పని వాడు చేస్తాడు. ఏడు కొండల కొడుకును చూచిన తర్వాత ఏ కోర్టు విడాకులు ఇస్తుంది? ఇదిగో దీపం గుర్తుంచుకో, వాడే తల్లిని తండ్రిని కలుపుతాడు, వాడే గంగలో నిన్ను ఢామని ముంచేస్తాడు. వెళ్ళి నాతడికి. ఇక్కడి నుంచి నువ్వేం చెప్పక్కర్లా, నేనే వెళ్తా. డాక్టర్, అమ్మాయికి ఎలా ఉంది? ఏం పర్వాలేదు, జ్వరం కొంచెం ఎక్కువ ఉండటం వల్ల స్పృహ రాలేదు, కానీ అవసరమైన మందులని వాడాను, రేపటికి బాగా కోలుకుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. సార్ వేరే వేరే పేర్లు రాశారు, మీరిద్దరు భార్యా భర్తలు కాదేమిటి? బలేటోడు అయ్యా, భార్యా భర్తలు అయితే మీ హోటల్ కిందకి వస్తాం, ఆ మాత్రం తెలియదనుకున్నావా? చిత్తం కదా, మీరు పరం చేస్తాం. పరం మీరా? వస్తామండి. ఈ గదిలోకి వచ్చావా? మన ఇద్దరం భార్యా భర్తలు అనమాట. బయటికి వెళ్ళామనుకో, నువ్వెవరు నేనెవరో చూసావా? మరి మేనేజర్ గారికి ఎలా బుర్రి కొట్టి తప్పని పడిపోయాడు. ఇది గట్టి బుర్రే, భలే తెలివి. మరి ఏమనుకున్నా? తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మా, సొమ్ము మనది సోపు మనది, చూడవే ముద్దుల గుమ్మ, చూడవే ముద్దుల గుమ్మ. తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మా, సొమ్ము మనది సోకు మనది, చూడవే ముద్దుల గుమ్మ, చూడవే ముద్దుల గుమ్మ. తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ చచ్చమ్మా, సొమ్ము మన్నది సోకు మన్నది, చూడవే ముద్దుల గుమ్మ, చూడవే ముద్దుల గుమ్మ. Thank you.
పని చేసింది, తిరుగులేని ప్లానేసింది, బుర్ర బాగా పని చేసింది, తిరుగులేని ప్లానేసింది, చెంటు కూడా చెక్కు చెదరక ఉన్న పొలము నిలిచింది, ఉన్న పొలము నిలిచింది. చెప్పరాని తెలివి ఉందని, చెప్పరాని తెలివి ఉందని ఇప్పుడే రుజువైంది. అదే మన ప్రతిభ, తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దక్కమ్మా. సొమ్ము మనది సోకు మనది, చూడవే ముద్దుల గుమ్మ, చూడవే ముద్దుల గుమ్మ. పొలాలకున్నది సీలింగు, ఇళ్ళ స్థలాలకున్నది సీలింగు, పొలాలకున్నది సీలింగు, ఇళ్ళ స్థలాలకున్నది సీలింగు. ప్రేమకు మాత్రం ఎవడు కూడా, ప్రేమకు మాత్రం ఎవడు కూడా పెట్టలేడో సీలింగు. తెలివి ఒక్కటి సొమ్మంటే తెలివి తక్కువ దద్దమ్మ. ఉండండి, మేనేజర్ గారని చెప్పానా? మేనేజర్ నీ పేరేమి? మైనర్ మాణిక్యం అండి. ఎవరు? అది నా భార్య కాదండి, ఏదో సరదాగా. అమ్మాయి ఇదెవరు? ఎవరైతే మీకెందుకు? నేను ఆయన పెళ్ళాన్ని కాను, ఆయన నా మొగుడు కాదు. అంత పవర్ గా ఉంది కానిస్టేబుల్ పడత నరసింహ శాస్త్రం. ఎందుకంటే అరెస్ట్? మీ ఉత్తరం భార్య భర్త కాదని చెప్పాం కదండి, అందుకనే అరెస్ట్. అందుకేనండి? అయితే పర్లేదు, మీరు పదం చెప్పండి, మీరు పదం. ఏమండి ఇదంతా? ఈయనని చెప్పాను అయితే రూపా. అరే చిట్టమ్మా, మహేంద్రు అన్నయ్య ఏమిటి ఇలా వచ్చారు? బాగారండి, వీళ్ళు ఎందుకో మా ఇద్దరిని అటుకెళ్ళిపోతున్నారండి. ఇదిగో మా అన్నయ్య సీతాపురానికే పెద్ద. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు? బ్రోతల్ యాక్ట్ కింద వ్యభిచారం చేసిన నేరానికి అరెస్ట్ అయ్యారు. అదేంటండి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాట్? మరి భార్యాభర్తలు కాదన్నారే? వాట్ నాన్ సెన్స్, వీళ్ళ పెళ్లి నేనే దగ్గర నుండి జరిపించాను. ఏమయ్యా, మరి మొగుడు పెళ్ళం కాదన్నారు? ప్లేడర్ గారు అలా చెప్పమండి చెప్పాను. నాకు మాత్రం రే, ప్లేడర్ గారు చెప్పారని అబద్ధమాడతావా? నేను ఊరుకొని పోగా మీకేం తెలీదు. ఇదో భార్యాభర్తలు అని చెప్పుకుంటే పొలాలు పోతాయండి, సీలింగ్ యాక్ట్ వస్తుంది కదండి. సీలింగ్ దౌర్భాగ్యుడ, పొలం పోతుందని పెళ్ళాన్ని పెళ్ళాం కాదంటావా? ఉన్న పొలంతోనే హాయిగా బ్రతకండి. ఇదిగో చిట్టమ్మ, వీడేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాతో చెప్పు. ఎందుకులేండి, నేనే చెప్తాను. వాదరా కొంచెం. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు వదిలేయండి. అవునండి, తెలియక చెప్పాం. పాప మా ఇద్దరిని వదిలిపెట్టండి. ఎంత హడావుడి చేశారయ్యా, ఇద్దరికిద్దరు సరిపోయిన వాళ్ళే. వెళ్ళండి. ఈ ల్యాండ్ సెల్లింగ్ అంటూ వచ్చాక ఎవరు మొగుడు పెళ్ళాలో కాదో తెలియట్లేదు సార్. ఏడు వందల కొడుకులు చూసిన తాత ఏ కోర్టు విడాకులు ఇస్తుంది? నీకేమైనా మతిపోయిందా? లలితకి అసలే జ్వరంగా ఉంది, ఈ సమయంలో బిడ్డ తల్లిపాలు తాగొచ్చా? అలాంటి పని చేస్తే ఇద్దరికీ ప్రమాదం, అందుకే వేరు చేశాను. సరి సరి నువ్వెళ్ళు. లలిత,
మమ్మీ బాబు ఎక్కడ మమ్మీ అది సరే గాని ఇప్పుడు ఒంట ఎలా ఉందమ్మా అమ్మా నా బాధ నర్సుకు తెలియలేదు నువ్వైనా అర్థం చేసుకోలేవా అసలు ఊపిరి అట్టలేదు మమ్మీ నేను భరించలేకుండా ఉన్నాను బాబుని తీసుకురా మమ్మీ వెళ్ళమ్మా అబ్బాబా ఎందుకే ఊరికే బాబు బాబు అని అల్లాడిపోతావు వాడు కడుపులో ఉన్నప్పుడే నిన్ను నీ బ్రతుకును నవ్వుల పాలు చేశాడు ఇక భూమి మీద పడ్డాక ఆ శనిగాడు నిన్ను నీ ప్రాణాలతో బ్రతకనిస్తాడా అందుకే వేరు చేశాను వేరు చేశావా లలిత నీ అమ్మ ఏం చేసినా నీ మంచి కోరే చేసిందన్నమ్ము ఇదంతా ఒక పేడకర తల్లి నువ్వు మళ్ళీ హాయిగా సంతోషంగా ఉండాలని ఆ బిడ్డను తీసుకెళ్లి పాపను తీసుకెళ్లి అనాథ శరణాలయంలో ఇచ్చేశాను అనాథ శరణాలయంలో ఇచ్చేశావా అనాథ శరణాలయంలో ఇచ్చేశావా లలిత లలిత ఎవరు నువ్వు నువ్వు అసలు ఆడదానివా రాక్షసివా ఆడది ఓర్పుకు భూదేవి దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరంట అమ్మా ఆ ఆడదానికి ఉండవలసిన దయాదాక్షిణ్యాలు నీకు ఏ కోసమైనా లేకపోవచ్చు కానీ ఒక కన్న తల్లికి ఉండవలసిన కడుపు తీపినా నీకు లేదమ్మా లలిత నీది ఒక ఆడ బ్రతికేనా కన్న బిడ్డకు మొదటిసారిగా పాలిస్తున్నప్పుడు ఆ తల్లి పొందే ఆనందం అపురూపం అంటారు నువ్వు అనుభవించిన ఆనందాన్ని నేనెందుకు పొందకూడదు కళ్ళైనా తెరవని నా బిడ్డని తల్లి నుంచి వేరు చేస్తావమ్మా తల్లి తండ్రి బ్రతికుంటగానే వాడిని అనాథం చేస్తావమ్మా నిన్ను ఏ దేవుడు క్షమించడమ్మా నిన్ను ఏ దేవుడు క్షమించడు లలిత ఏమ్మా నువ్వు కన్న బిడ్డ అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలి కానీ నేను కన్న బిడ్డ అనాథగా అడుక్కు తినాలమ్మా అమ్మా నేను పుట్టిన ఆ రోజే నన్ను అనాథ శరణాలయంలో పారేకపోయావా నీ కూతురుగా ఈ సిగ్గుమాల బ్రతుకు కంటే దిక్కులేని ఆ బ్రతుకు ఎంతో మేలు మా ఎంతో మేలు లలిత ఏంటి నీ కన్న తల్లిని ఎదురించి మాట్లాడతావా కన్న తల్లి ఆ మమకారంతోనే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టు విన్నాను నిచ్చి నెక్కిస్తున్నావనుకుని గోతులో పడ్డాను జీవితాంతం తోడుగా ఉన్న భర్తను దూరం చేసుకుని నీ నీడలో చేరి నా జీవితమే నరకం చేసుకున్నా చివరకు నా బాబు ముఖం చూసి బ్రతుకుతావంటే వాడిని కూడా నాకు దూరం చేస్తావా వీల్లేదు చెప్పు నా బాబు ఎక్కడున్నాడు చెప్పు అమ్మ చెప్పమ్మా వాడిని చూడకుండా నేను ఇక ఒక్క క్షణం కూడా ఆగలేను అమ్మా నా ఒళ్ళంతా దహించుకుని పోతుందమ్మా చెప్పు నా బాబు ఎక్కడున్నాడో చెప్పమ్మా చెప్పు వచ్చావా లలిత అత్తయ్య మామయ్యేది రాలేదా పోని నువ్వైనా వచ్చావు రంగి ఎంతో సంతోషపడుతుంది